हाई फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो एंटे चाल मंदिर सन्नगा उन्नामो अलागे मोहंत पीक्कुपोयिंदि अनि चाला बाधपड़ता उंटारु कदा वाळ्ळकि मंची टिप चेप्तानु नेनु चेप्पिनट्लुगा ट्राई चेयंडि सिंपुल गा इंकेमी अवसरं लेदन्नमाट चाला सिंपुल गा मनी एक्कुव खर्चु लेकुंडा ఈజీగా ఎలా లావవచ్చు బొగ్గలు వచ్చి మంచిగా ఎలా ఉండొచ్చు అనేది ఈ రోజు వీడియోలో చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని స్టార్ట్ చేద్దాము చాలా మంది ఏం చేస్తారంటే లావ్ అవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే కొంతమంది టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు అలా లావ్ అవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట ఎప్పుడూ కూడా ఏది చేసినా నేచురల్ గా ట్రై చేస్తేనే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వచ్చిన రిజల్ట్ పర్మనెంట్ గా ఉంటుంది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే భోజనం టైం కి తినండి ఖచ్చితంగా భోజనం టైం కి తింటేనే లావ్ అవుతారు మార్నింగ్ టైం 8 లోపల ఆఫ్టర్నూన్ 1 లోపల నైట్ టైం 8 లోపల అలాగా మీరు భోజనం చేయండి అలాగే ఏంటంటే కొంచెం ఎక్కువ తింటూ ఉండండి అన్నమాట రోజుకి కొంచెం కొంచెం ఎక్కువ తింటూ మినిమం ఒక డైలీ 4 టైమ్స్ అయినా సరే మీరు తినేలాగా చూసుకోండి అలాగే ఏంటంటే వాకింగ్ గాని ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం తిన్న త్వరగా అరుగుతుంది అలాగే మళ్ళీ ఎక్కువ తినగలుగుతాం అన్నమాట కాబట్టి ఎక్సర్సైజ్లు సన్నబడే వాళ్ళే కాదు లావ్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి అలాగే నెక్స్ట్ ఏంటంటే డైలీ మీరు తీసుకునే ఫుడ్ లో కోడిగుడ్డు ఒకటి కంపల్సరీ ఉండేలా చూసుకోండి కోడిగుడ్డు అంటే 6-7 రూపాయస్ కొచ్చేస్తుంది కదా కాబట్టి చక్కగా లావ్ అవ్వాలనుకునే వాళ్ళు పెద్ద కష్టమేం కాదు కోడిగుడ్డు తీసుకోవడం కోడిగుడ్లు అలాగే ఒక గ్లాస్ పాలు తీసుకోండి అలాగే పెరుగన్నం తినండి ఏదో ఒక టైంలో డే మొత్తం ఎప్పుడైనా సరే పెరుగన్నంలో చక్కగా అరటిపండు నంచుకొని తినడం కానీ అలా తినండి పెరుగు పెరుగన్నం తర్వాత అరటిపండు తర్వాత పాలు గుడ్డు ఇవి కంపల్సరీ ఉండేలా చూసుకోండి చాలామంది జీడిపప్పు బాదం పప్పు ఇలాంటివి తింటే సరే లావ్ అవుతారు కానీ ఏంటంటే చాలామంది దగ్గర మనీ ఉండవు కాబట్టి అలా లావ్ అవ్వలేని వాళ్ళు ఇవి మాత్రం ఉండేలా కంపల్సరీ చూసుకోండి డైలీ కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకోండి మీరు తినేదే కొంచెం ఎక్కువ తీసుకోండి మినిమం ఒక 4 సార్లు అయినా సరే ఫుడ్ తినేలాగా అయితే కనుక కంపల్సరీగా చూసుకోండి వాటర్ మంచిగా తాగండి అలాగే ఏంటంటే ప్రతిదీ నేను చెప్పింది ప్రతిదీ చిన్న చిన్నవి అన్నమాట ఎక్కువ పెద్ద కష్టమే కాదు ఇవి కనుక చేశారంటే 100% మీరు ఖచ్చితంగా ఒక 3 మంత్స్ లోనే చక్కగా బొగ్గలు వచ్చి లావ్ అవుతారు నిద్ర కూడా కరెక్ట్గా నిద్రపోవాలి నిద్ర సరిగ్గా లేకపోయినా సరే చాలామంది సన్నబడుతూ ఉంటారనమాట నిద్ర కంపల్సరీ ఉండాలి నిద్రపోవడం వల్ల మనకి ఒత్తిడి లాంటివి లేకుండా ఉంటాయి ఫుడ్ కూడా మనం ఒట్టికి పడుతుంది అనమాట కాబట్టి కంపల్సరీ మంచిగా నిద్రపోవాలన్నమాట ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో చెప్పినవి ప్రతి ఒక్కటి కనుక ఒక 3 మంత్స్ కనుక మీరు చేసినట్లయితే 100% మీరైతే కనుక చక్కగా లావ్ అయిపోతారనమాట ఖర్చు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి లావ్ అవ్వాలి బాగా సన్నగా ఉన్నాము అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కంపల్సరీ ఇవైతే కనుక చేసి చూడండి చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా ఉంది వచ్చిందా రాలేదా రిజల్ట్ 3 మంత్స్ తర్వాత అనేది నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి